హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీషియస్ డేన్ ఎట్ హోమ్ ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ కోకోనట్ లడ్డుని చూపించబోతున్నాను ఈ కోకోనట్ లడ్డు చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కోకోనట్ లడ్డు ఈ కోకోనట్ లడ్డూలో బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్లో ఎంతో హెల్తీ రెసిపీ అయిన ఓట్స్ లడ్డు కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అలాగే డైటింగ్ చేస్తున్నవారు స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఈ కోకోనట్ లడ్డుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చాలా లిమిటెడ్ క్యాలరీస్ ఇందులో ఉంటాయి రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి ఇక్కడ కోకోనట్ లడ్డుని నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నాను ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ఈ కోకోనట్ తురుము వన్ కప్ తీసుకుంటున్నాను మీరు గ్రేట్ చేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా ఇలాగ ఫైన్గా ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను కొబ్బరిని గ్రేట్ చేసుకునేటప్పుడు ఇలాచి కూడా వేసి గ్రేట్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చినన్ని జీడిపప్పు వేసుకోవచ్చు ఇక్కడ నేను పది నుండి పదిహేను వరకు జీడిపప్పులు వేస్తున్నాను ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఈ నెయ్యిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలాగా నెయ్యిలో ఫ్రై చేయటం వలన కొబ్బరి లడ్డులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి తర్వాత హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటున్నామో అదే కప్లో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి వన్ కప్ తురుము తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి ఈ బెల్లంని కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హీట్కి ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఈ కొబ్బరిలో కలిసిపోతుంది మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయని లేదు కొద్దిసేపటి తర్వాత బెల్లం మొత్తం కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మనం కొబ్బరి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపటి తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరి అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ చుట్టుకుంటే లడ్డూ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూస్ చుట్టుకోవాలి నెయ్యి రాసుకోకపోయినా కూడా ఈ లడ్డూస్ అనేవి బాగా వస్తాయి పచ్చి కొబ్బరి తురుముని మనం నేతిలో వేయించాం కాబట్టి నెయ్యి రాసుకోకపోయినా కూడా లడ్డూస్ అనేవి పర్ఫెక్ట్గా షేప్లో వస్తాయి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యాష్యూస్ని ఈ విధంగా పెట్టుకొని మనం లడ్డూస్ చుట్టుకోవాలి ఇదే విధంగా మనం లడ్డూస్ మొత్తం ఈ బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు చుట్టుకుంటే కోకోనట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా కోకోనట్ లడ్డూస్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఎంతో హెల్తీ రెసిపీ అయినా ఈ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఈ లడ్డూస్ అనేవి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఈ లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కోకోనట్ లడ్డు హెల్త్కి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఈ లడ్డూస్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ పాటు నిలువు ఉంటాయి మనం నెయ్యిలో వేయించాం కాబట్టి ఈ లడ్డూస్ అనేవి వన్ వీక్ టు టెన్ డేస్ పాటు నిలువు ఉంటాయి నెయ్యి ఇష్టపడని వారు నేతిలో కొబ్బరిని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా పచ్చి కొబ్బరి తురుములో బెల్లాన్ని కరిగించుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అలాగే డైట్ చేస్తున్న వాళ్ళు షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఈ లడ్డూని తీసుకుంటే షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది క్యాలరీస్ కూడా ఇందులో తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కోకోనట్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్లో హెల్తీ అయిన ఓట్స్ లడ్డూ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చెక్ చేయండి అలాగే మోతీచూర్ లడ్డూ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్స్ చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో ఇంకొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో షేర్ చేయండి మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం డెలీషియస్ జెనెట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్